Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jagan Sensational Niranayam, a MPC to Mahalakena Adhikara Prabhutvam, Andhra Pradesh ku Paripalana Rajadhaniga Bhavistunna Visakhapatnam, Anni Vidhaliga, Rajadhaniga Undadaniki, Anni Arhatalu Unnayani Cheppali, హైదరాబాద్ లాంటి సిటీ కార్పొరేషన్ తర్వాత ఎక్కువగా వార్డులు కలిగి ఉన్న కార్పొరేషన్ ఏదైనా ఉంది అంటే అది విశాఖపట్నం కార్పొరేషన్. అంతేకాకుండా విశాఖను స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం గట్టిగా ప్రయత్నాలు చేస్తోంది. అందుకే వచ్చే ఎన్నికలలో విశాఖ ఎంపీ సీటుపై మరింత ప్రాముఖ్యత నెలకొంది. గతంలో జరిగిన ఎన్నికలను పరిశీలిస్తే పార్టీలకు అతీతంగా కమ్మ మరియు కాప సామాజిక వర్గానికి చెందిన వారే వరుసగా గెలుస్తూ వస్తున్నారు. ఇక వచ్చే ఎన్నికలలో విశాఖ ఎంపీగా గెలవడానికి అన్ని పార్టీల నుండి పెద్ద తలకాయలు పోటీ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. తెలుస్తున్న సమాచారం ప్రకారం బీజేపీ నుండి జీవీఎల్ నరసింహారావు, జనసేన నుండి మాజీ సిబిఐ జేడి లక్ష్మీనారాయణ పోటీ చేస్తారట. ఇక టీడీపీ నుండి ఎవరు పోటీ చేయనున్నారన్నది ఇంకా ఖరారు కాలేదు. అయితే అధికార వైసీపీ నుండి ఎంపీ అభ్యర్థిగా ఎవరిని ఖరారు చేయాలన్న విషయంపై జగన్ కొంతమందితో చర్చించిన తరువాత ఒక నిర్ణయానికి వచ్చారని వార్తలు వస్తున్నాయి. విశాఖ మేయర్గా ఉన్న హరి వెంకట కుమారిని ఎంపీగా పోటీ చేయించడానికి చూస్తున్నట్లు తెలుస్తోంది. ఈమె లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఒక సాధారణ కార్పొరేటర్గా పోటీ చేసి గెలిచారు. అయితే జగన్ మాట ఇచ్చిన ప్రకారం విశాఖ సీనియర్ లీడర్ వంశీకృష్ణ యాదవ్ని మేయర్ చేయాలట. కానీ ఏం జరిగిందో తెలియదు, కానీ అనూహ్యంగా హరి వెంకట కుమారిని మేయర్గా వైసీపీ ప్రకటించింది. దీనితో వచ్చిన మంచి అవకాశాన్ని మేయర్ కుమారి అద్భుతంగా విశాఖను అభివృద్ధి చేయడంలో తన పూర్తి తెగువ చూపుతూ తక్కువ కాలంలోనే మంచి మేయర్గా ప్రశంసలను అందుకుంటున్నారు. హరి వెంకట కుమార్ అన్ని పార్టీలతో మంచిగా మెలుగుతూ మంచి పేరు తెచ్చుకుంటోందట. అందుకే ఈసారి విశాఖ ఎంపీగా బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళను ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టడానికి చూస్తున్నారట. మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందన్నది తెలియాలంటే మరి కొంతకాలం ఆగాల్సిందే. మరి జగన్ ప్లాన్ సక్సెస్ అవుతుందా లేదా చూడాలి.